कॉर्नफ्लोर हलवा कोसम मुंदुगा ई विधंगा 1 कप आफ् कॉर्नफ्लोर तीसुकुन्नामु इप्पुडु इंदुलो इदे कप तो 3 कप्स आफ् वाटर तीसुकुन्नामंडि लंप्स लेकुंडा मोत्तम वाटरीगा कलिपेसुकोंडि ఈ విధంగా 3 కప్స్ ఆఫ్ వాటర్ తో ఇలా రన్నీగా చేసుకోండి దీన్ని షుగర్ సిరప్ కోసమని ఇప్పుడు 1.5 కప్ ఆఫ్ షుగర్ తీసుకుందాము వన్ కప్ ఆఫ్ వాటర్ పోద్దాము ఇప్పుడు దీన్ని మనం షుగర్ సిరప్ చేసుకుందామండి షుగర్ కంప్లీట్ గా డిజాల్వ్ అయ్యేదాకా ఉంచండి షుగర్ సిరప్ లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందామండి మంచి ఫ్లేవర్ కోసమని షుగర్ సిరప్ 1 స్ట్రింగ్ గాని 2 స్ట్రింగ్స్ గాని అలా చేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ కంప్లీట్ గా షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయి ఇలా అయిపోయిన తర్వాత ఇందులో ఇంతకు ముందు మనం ఉంచుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ లో వేసుకున్నాం కదా దాన్ని యాడ్ చేద్దాము థిక్ అయ్యేలాగా కలుపుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకుందామండి ఘీ వేసుకొని మళ్ళీ కూడా కలిపేసుకోండి ఈ విధంగా ఇందులో ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది ఆప్షనల్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ ఇది మొత్తం కూడా పాన్ ని వదిలేసి రావాలన్నమాట అప్పటిదాకా ఈ విధంగా నెయ్యి వేస్తూ కలుపుకోండి కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా అయిపోయి పాన్ ని వదిలేసి రావాలి ఇది ఇందులో ఇప్పుడు మీకు ఇష్టమైనటువంటి డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవచ్చు ఇప్పుడు పాన్ ని విడిపోతుందండి అంటే పాన్ కి స్టిక్ అవ్వట్లేదు చూడండి ఈ విధంగా పాన్ కి స్టిక్ అవ్వకుండా ఉండాలన్నమాట సో ఇది స్టిక్ అవ్వట్లేదు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి గ్రీస్ చేసుకున్న ప్లేట్ లో దీన్ని పోస్తున్నాము ఒక హాఫ్ అవర్ సేపు ఇలాగే ఉంచుతామండి సెట్ అయ్యేలాక ఒక అర్ధ గంట సేపు పక్కకు పెట్టండి ఇప్పుడు దీన్ని మీకు ఇష్టమైన షేప్స్ లో కట్ చేసుకోండి చాలా సింపుల్ గా ఈ విధంగా ట్రై చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్